ఫుల్ పేజ్లో మాత్రమే రాయండి. ఇది కామన్, డే టు టైం కుడి పక్కన వేయాలా ఎడం పక్కన వేయాలా, ఫుల్ స్టాప్ కామాలు పెట్టారు మా సార్ ఇట్లా చెప్పలేదు కానీ. సో 3.5 మార్క్స్ అయితే రావాలంటే ఆ పద్ధతి ఫాలో అవ్వండి. కొన్ని అడ్డంగా ఇప్పుడు రాస్తాం సార్ పేజ్ పెట్టదు ఇప్పుడు నీ రోజు వచ్చారు నీ స్కూల్ అయితే ఉంది నా స్కూల్ అయితే టీచర్స్ ఎవరు శారీస్ లేదా అందరూ మంచి ఒకటే కళలు నేను కలగట్ల వాళ్ళకి మరి. సో నోటీస్లో ఈ రెండు విషయాలు చూస్తా మీకు మార్క్స్ చేయాలో లేదో డిసైడ్ చేస్తాను. మీరందరూ పాస్ కావాలి, ఇంగ్లీష్ రావాల్సిన పర్లేదు, ఎందుకు ఎగ్జామ్లో రాయండి మార్క్స్ అయితే పట్టేయండి. దానికి రిలేటెడ్ టీచర్స్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లాస్ 6th నుండి 10th క్లాస్ వరకు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఇంగ్లీష్లో బాగా మార్క్స్ స్కోర్ చేయాలని, మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్ని మైనర్ డిస్కోర్సెస్ని ఒకే చోట ఈజియెస్ట్ మెథడ్లో మీ అందరి కోసం ప్రజెంట్ చేయబోతా ఉన్నా. ప్రతి మైనర్ డిస్కోర్స్కి ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి, అదేవిధంగా దాని యొక్క లేఅవుట్ లేదా డిజైన్ ఏ విధంగా ఉండాలి, మైండ్లో ఏ ఏ విషయాలను గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళడం ద్వారా మర్చిపోకుండా మార్క్స్ సెక్యూర్ చేయవచ్చు, అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ రావడానికి ఎటువంటి టిప్స్ ఫాలో కావాలనో ఒక్కొక్క మైనర్ డిస్కోర్స్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఈ ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ మొత్తం కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, మీకు అన్ని నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వచ్చే విధంగా, అదేవిధంగా వీడియో మోస్ట్ యూస్ఫుల్గా ఉందని భావించినట్లయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. సో అందరికీ రీచ్ అవ్వాలనేది నా ఉద్దేశం. దాంతోపాటుగా అందరికీ చదువుకున్న ఇంగ్లీష్ చదువుతున్నటువంటి అందరు స్టూడెంట్స్కి ఈ ఛానల్ని అవసరమైన వాళ్ళందరూ షేర్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో చూడండి, ఇంగ్లీష్లో మొత్తంగా మనకు మైనర్ డిస్కోర్సెస్ 6 ఉన్నాయి. అందుట్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మైనర్ డిస్కోర్స్ డైరీ, రెండవది నోటీస్, మూడవది ఇన్విటేషన్, నాలుగవది పోస్టర్, ఐదవది ప్రొఫైల్, అదేవిధంగా ఆరవది మెసేజ్. సో దీస్ ఆర్ ది 6 ఇంపార్టెంట్ మైనర్ డిస్కోర్సెస్. ఒక్కొక్క డిస్కోర్సెస్ తీసుకుని ఇప్పుడు మీకు సింప్లిఫైడ్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఫస్ట్ చూడండి, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ముందు, అన్ని డిస్కోర్సెస్కి సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ ఫాలో అయిన తర్వాత ఒక్కొక్క దాని గురించి షార్ట్ కట్గా ప్రజెంట్ చేస్తాను. చూడండి, మీరు ఏ మైనర్ డిస్కోర్స్ రాసినా ఫస్ట్ ఏం చేస్తారంటే 1 ఫుల్ పేజీ తీసుకోండి. ఈ విషయాన్ని మాత్రం మరొకటి, ఫుల్ పేజీలో కాకుండా హాఫ్ పేజీలో కనుక మీరు మైనర్ డిస్కోర్సెస్ రాసినట్లయితే మీకు 100% చెప్తున్నాను, మీకు బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది, మార్క్స్ అనేవి రావు, తగ్గుతాయి. రావు మీన్స్ బాగా మీరు రాసినటువంటి మైనర్ డిస్కోర్స్ 5 గాను 3 మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మినిమం 50 to 80 వర్డ్స్ అయితే ప్రతి మైనర్ డిస్కోర్స్కి రావాల్సిందే. సో అందంగా ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తాం, తప్పితే కలర్ వేస్తే మార్క్స్ ఇవ్వటం, మరి కలర్స్ అప్లై చేయకపోతే మార్క్స్ ఇవ్వకపోవడం అనేది అంటూ ఏమీ ఉండదు. సో మీకు ఇన్విటేషన్కి పోస్టర్కి ఫుల్ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది, 5 to 5 వస్తాయి. సో ఏ రకమైన ఫీచర్స్ ఫాలో కావాలో కూడా చెప్తాను, మిగతా వాటిన్నింటిలో 4.5 మార్క్స్ అయితే వస్తాయి. ఫస్ట్ లెటెస్ టాక్ అబౌట్ డైరీ. డైరీ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, అది చాలా యూస్ఫుల్గా ఉంది, మీకు మార్క్స్ వస్తాయి, చాలా సింప్లిఫైడ్ మెథడ్లో ప్రజెంట్ చేశాను. ఇక్కడ నేను మళ్ళీ డైరీ గురించి మొత్తం చెప్పను, జస్ట్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. మీకు డైరీ అయినా ఏదైనా సరే ఫుల్ పేజీ తీసుకోమని చెప్తున్నాను. ఇట్లా ఒక ఫుల్ పేజీ ఉందంటే ఇట్లా మార్జిన్ పెట్టండి, లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉండాల్సిందే, అది టాప్ ఆఫ్ ది పేజీ కూడా మార్జిన్ పెట్టండి, రైట్ సైడ్ కూడా మార్జిన్ పెట్టండి, కింద ఆ డైరీ కానీ ఇంకేదైనా సరే అయిపోయిన తర్వాత కింద కూడా ఒక మార్జిన్ అయితే పెట్టండి ఫుల్ పేజీ తీసుకుని, ఓకేనా? ఇదైతే మర్చిపోవద్దు. సో ఫుల్ పేజ్ కంపల్సరీగా ఉండాలి, అదైతే మర్చిపోవద్దు అని చెప్తున్నాను. ఫస్ట్ డైరీ తీసుకోగానే మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ డైరీలో మనకు ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంది, ఫస్ట్ ఏం రావాలి, డేట్ రావాలి. ఇక్కడ వస్తుంది కుడి చేతి పై భాగాన, ఇక్కడ డేట్ రావాలి. డేట్ మీరు ఆల్రెడీ చూసుకోండి, డేట్ మీరు ఎగ్జామ్ రాసేది ఏ డేట్ అయితే ఆ రోజు డేట్ వేసేసేయండి. డేట్ తర్వాత కంపల్సరిగా కామా అనేది పెట్టాలి, డేట్ తర్వాత కామా, తరువాత టైం వేయాలి డైరీలో. సో ఇక్కడ టైం ఇట్లా వేసి కరెక్ట్గా ఈ డేట్ కిందనే ఇక్కడ ఏదైతే డేట్ స్టార్ట్ అయిందో దాని కింద ఎగ్జాక్ట్గా ఇక్కడ టైం. జనరల్గా ఏంటంటే మనం నైట్ టైం తీసుకుంటాం కాబట్టి 10 PM అని ఇట్లా నైట్ టైమే రాస్తాం డైరీ అనేది, కాబట్టి ఇట్లా పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడేమో పైన డేట్ అయ్యండి, కింద టైం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ డైరీ ఫస్ట్. ఓ ఆ తర్వాత మనం నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ దీని కింద లైన్లో ఏడైతే వస్తుందో ఇక్కడ డియర్ డైరీ అని పెట్టేసి ఇక్కడ రాస్తాం. ఇది డియర్ డైరీ, దాని తర్వాత కామా అనేది కంపల్సరిగా రావాలి. ఈ డియర్ డైరీ రాసేటప్పుడు కూడా 2 క్యాపిటల్ లెటర్సే ఉండాలండి, 2 D's కూడా, డియర్ డైరీ 2 క్యాపిటల్ లెటర్సే పెట్టుకోండి. దీని తర్వాత కంపల్సరిగా కామా రావాలి. సో ఇక మనం బాడీ కంపల్సరిగా మినిమం 8 లైన్స్ ఇలా వచ్చే విధంగా చూసుకోండి, మినిమం 8 లైన్స్ అయితే తగ్గదు, ఓకేనా? 8 లైన్స్లో బాడీ అనేది రావాలి. సో డైరీ రాసిన తర్వాత సిగ్నేచర్ అనేది నేను చెప్పాను కదా ఇందాక, కుడి చేతి పక్కనే పెట్టానే, డేట్ టైం కుడి చేతి పక్కన వేసాను, కింద సిగ్నేచర్ కూడా వేయండి. ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ కింద రావాలి. చూడగానే డైరీ ఈ యొక్క మోడల్లో మనకు కనిపించాలి. అయితే మీకు డైరీ రాసిన ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి రీక్యాప్చురేషన్ చేస్తున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏం రాయాలని చెప్పిన, టైప్ ఆఫ్ డే అంటే అది హ్యాపీ డేనా సాడ్ డేనా అనేది ఫస్ట్ రాయండి. ఇట్ ఈస్ ఎ వెరీ హ్యాపీ డే ఇన్ మై లైఫ్ లేదా ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ డే ఇన్ మై లైఫ్ అనేది ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది ఇక్కడికి.
సో ఇక రెండో సెంటెన్స్ ఏంది, ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఏంది, ఏం జరిగింది అన్నది రాయాలి. సో డైరీలో మనకు క్వశ్చన్ వస్తుంది ఎగ్జామినేషన్లో. సో ఏ విషయం పైన అయితే డైరీ రాయమన్నాడో ఆ విషయాన్ని రెండో సెంటెన్స్గా రాయాలి, ఆ రోజు ఏం జరిగింది. ఖచ్చితంగా డైరీ అనేది ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్ బేస్డ్, అంటే టెక్స్ట్ నుంచే వస్తుంది కాబట్టి లెసన్లో ఏం జరిగిందో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ విషయం పైన రాయమన్నాడు అదే రెండో సెంటెన్స్ రాయండి. ఇక అదైపోయింది, రెండో సెంటెన్స్ కూడా అయిపోయిన తర్వాత ఇక మూడవ సెంటెన్స్ నుంచి మీరు డైరీలో ఏం చేయాలంటే రిఫ్లెక్షన్స్. డైరీ అనేది మళ్ళీ చెప్తున్నాను, డైరీ అనేది ఒక రోజల్లో జరిగిన సూదంతా రాసే ఒక డాక్యుమెంట్ కాదు. ఆ పర్టికులర్ ఇష్యూలో మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు, జరిగిన సంఘటన పట్ల ఏ విధంగా ఫీల్ అయ్యారు అని తెలియజేయడమే డైరీ. కాబట్టి రెండవ సెంటెన్స్ రాసినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానిపైన మీ ఫీలింగ్స్ అన్నింటిని కూడా మొత్తం చెప్పండి, మొత్తంగా హౌ యూ ఫెల్ట్, అంటే ఏం జరిగింది అన్నదాన్ని రెండవ సెంటెన్స్ అయిపోయింది. మూడవ సెంటెన్స్ నుంచి మొత్తం నీ మనసులో ఉన్న భావాలని, నీ బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, అదేదైనా సరే వరుసగా చెప్పుకుంటూ రాయండి. అంటే ఆ విషయం పైన నువ్వు తీవ్రంగా ఆలోచించి ఏదైతే అనిపిస్తుందో నీకు జరిగిన సంఘటన పట్ల అవన్నీ ఒక 4-5 సెంటెన్సెస్లో రాసి ఇక ఫైనల్గా ఒకవేళ సాడ్గా అనిపించింది, నేను బాగా అందరూ అవమానించారని ఫీల్ అవుతున్నావు నిక్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ మూర్తి అంటే మీ ఫాదర్ నో చెప్పారు ఐఐటి పంపించడానికి, సో చివరికి బాధపడ్డావు అయినప్పటికీ డైరీలో మనం తీసుకోవాల్సినటువంటి పాజిటివ్ లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఒక చేంజ్ అనేది రావాలి. మనకు జరుగుతున్నటువంటి బాధాకరమైన విషయాల నుంచి మనం మారుతున్నట్టుగా, అంటే మన అంతర్మాదనం చేసుకొని మరి ఇది కరెక్ట్ కాదు, ఇక నుంచి ఇలా ఉండను, ఏదైనప్పటికీ పాజిటివ్గానే థింక్ చేస్తాను లాస్ట్ సెంటెన్స్లో రాసుకోవాలి. సో మరి ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి. సిగ్నేచర్ పెట్టేటప్పుడు మాత్రం ఫైనల్గా జాగ్రత్తగా ఉండండి. అదేంటంటే క్వశ్చన్లో ఇస్తారు, ఇమాజిన్ దట్ యు ఆర్ నారాయణ మూర్తి అన్నాడు అనుకోండి, నువ్వు సిగ్నేచర్ ఇక్కడ పెట్టేటప్పుడు నారాయణ మూర్తిని పెట్టాలి. ఇమాజిన్ దట్ యు ఆర్ నిక్ అన్నాడు అనుకోండి, నిక్ అనే సిగ్నేచర్ పెట్టాలి, అంతేగాని మీ సిగ్నేచర్ పెట్టుకోవటం కాదు. సో జాగ్రత్తగా ఈ విధంగా మనకు డైరీ అనేది ఫుల్ పేజీలో కనిపించవలసి ఉంటుంది. ఎక్కడికైతే డైరీ అయిపోతుందో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా మార్జిన్ కూడా కంపల్సరిగా పెట్టుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఏమి రాయటం రానప్పుడు రైట్ ఏ డైరీ అన్న పార్ట్ తీసేసి మిగతా పార్ట్ మొత్తం ఎడిక్కించేసి, ఎవరు మెరిట్ స్టూడెంట్ కాదు కనీసం 3.5 మార్క్స్ అయినా రావాలంటే ఆ పద్ధతి ఫాలో అవ్వండి. క్వశ్చన్లో ఉన్న దాన్ని చూసి ఆ క్వశ్చనింగ్ వర్డ్స్ రైట్ ఏ డైరీ అనే మాటను తీసేసి మిగతాది మొత్తం చూసేకి తీసే 7 మార్క్స్ పడతాం. ఇప్పుడు మనం నోటీస్ గురించి చూద్దాం. ఈ నోటీస్ గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ 2-3 వండర్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, వాటిని బాగా మీరు రిసీవ్ చేసుకున్నారు, చాలా మార్క్స్ కూడా పొందుతున్నారు, గత 2 సంవత్సరాల నుంచి వండర్ఫుల్ రిజల్ట్స్ కూడా మీరు పొందుతూనే ఉన్నారు. సో ఇప్పుడు నోటీస్కి సంబంధించి కూడా సేమ్ నేను చెప్తా ఉన్నాను, మళ్ళీ దీని యొక్క డిజైన్ ఏ విధంగా ఉండాలి, ఫీచర్స్ ఏ విధంగా ఉండాలి, ఏ ఏ విషయాలు రాస్తే మార్క్స్ ఇస్తారో చెప్తున్నాను. నోటీస్ అనేది కూడా తప్పనిసరిగా ఏమైనా డిస్కోర్స్ అయినా సరే ఫుల్ పేజీలో తీసుకోండి అని చెబుతూనే ఉన్నాను, అది మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇప్పుడు నోటీస్ను కూడా మనం ఫుల్ పేజీ తీసుకున్నారు. చాలామంది నోటీస్ అడ్డంగా తిప్పి రాస్తాం సార్, పేజీలు ఎట్లా తిప్పిరాయమా, నిలువుగానే రాయమంటే నిలువుగానే రాయండి, అడ్డం తిప్పడం ఎందుకు, ఈజీగా జరిగిపోతుంది. మీరు రాసేటువంటి మైనర్ డిస్కోర్స్ 4.5 మార్క్స్కి అది ఎట్లా రాసినా చాలు. ఓకేనా? వన్ ఫుల్ పేజ్ వచ్చిందా లేదా అన్నది మ్యాటర్. సో నోటీస్ రాసేటప్పుడు ముఖ్యంగా ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి. ఇదే ఫుల్ పేజ్ అనుకోండి, ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ రావాలి, పేజీ మధ్యలో నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, మీరు ఏ స్కూల్ నుంచి అయితే నోటీస్ ఇస్తున్నారో లేదా ఏ సంస్థ నుంచి అయితే నోటీస్ ఇస్తున్నారో ఆ పేరు ముందు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో చదువుతున్న స్కూల్ అనుకుందాం, జెడ్పిహెచ్ఎస్ ఖమ్మం లేదా జెడ్పిహెచ్ఎస్ రోటర్ నగర్, జెడ్పిహెచ్ఎస్ మీరు చదువుతున్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయాలి ఫస్ట్. అది పేజీ మధ్యలో ఇటుపక్క ఇటుపక్క పోతే కరెక్ట్గా ఇది మధ్యలో ఉండాలి. నోటీస్ రాసేటప్పుడు నోటీస్ అంటూ ఎగ్జామ్లో వచ్చిందంటే చూడండి, మీరు హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఏదో స్కూల్ అంటాడు అప్పుడు మాత్రం ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ పేరు ఏదైతే ఉందో స్కూల్ పేరు ఇవ్వకపోతే మీ స్కూల్ పేరు రాసుకోండి ఇక్కడ, నో ప్రాబ్లం. చాలామంది ఇదో క్వశ్చన్, సార్ మా స్కూల్ పేరు పెట్టవచ్చా, మీ స్కూల్ అయితే ఉంది నా స్కూల్ అయితే ఉంది, వాటి ఆధారంగా మార్క్స్ కట్ చేయటం ఏమీ లేదు, దానికి 2 మార్క్స్ పెట్టామా ఇంకేమన్నా పెట్టామని అడుగుతున్నారు. అట్లా ఏం అవసరం లేదమ్మా, మీ పేర్లు తప్ప మిగతా ఏమి రాయండి, ఒక్కోసారి మీ పేరు రాసినా అయ్యేది ఏం లేదు, దానివల్ల మార్క్స్ కట్ చేయటం ఏం లేదు కానీ అంత మంచిది కాదు అని చెప్తారు అంతే. ఎక్కడైనా నీ పేరు రాయగానే నీ మార్క్స్ అని పోవటం ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఓకేనా? భయపడకండి. ఓకే, టీచర్స్ ఎవరు శారీస్లు గారు అందరు మంచివాళ్ళు. ఓకేనా? మీకు అందరికి మేలు చేయడానికే ఉన్నాం, మేము అందరికైనా మీకోసమే ఉన్నాం. రైట్. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనేది రాసినాం. రెండవది నోటీస్ అని ఇక్కడ రాయాలి సెంటర్లో క్యాపిటల్ లెటర్స్లో. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే మీ స్కూల్ పేరు, తర్వాత నోటీస్ అని ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఈ మధ్యలో రావాలి. ఇక మూడోది ఏంటి అంటే ఇక్కడ డేట్ రావాలి, ఏ రోజు అయితే నోటీస్ ఇస్తున్నావో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే ఏ విషయం పైన అయితే నోటీస్ ఇస్తున్నావో దాన్ని ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లో ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం కోసం నువ్వే హెడ్ మాస్టర్ కాబట్టి పిల్లలందరికీ ఒక నోటీస్ ఇవ్వండి అని అన్నాను, అదే ఫేర్వెల్ పార్టీ టు 10th క్లాస్ స్టూడెంట్స్, లేకపోతే సెలబ్రేషన్ ఆఫ్ స్కూల్ యానివర్సరీ, ఇట్లా ఏ విషయం పైన అయితే నోటీస్ ఇస్తున్నావో దాన్నే ఇక్కడ పెట్టండి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, తర్వాత నోటీస్, తర్వాత డేట్, తర్వాత మీ యొక్క టైటిల్, ఏదైతే నోటీస్ ఏ విషయం పైన ఇస్తున్నావో దాన్నే పెట్టండి ఫుల్ పేజ్లో. ఇక్కడ 4 పాయింట్లు అయిపోయింది. ఇక 5వ పాయింట్ ఏంటి, పారాగ్రాఫ్, అసలు బాడీ రైట్ మీ ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ఇది కూడా అంతే, ఒక 6-7 లైన్స్లో వచ్చే విధంగా 50 వర్డ్స్ వస్తుందంటే సరిపోతుందని చెప్తాను. ఇట్లనే
సో ఫస్ట్ మీరు రాసేటప్పుడు మాత్రం నోటీస్ రాసేటప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటాయి, బిగిన్ పెన్ను కదలదు, పెన్ను కదలట్లేదు వాళ్ళకి. మరి వాళ్ళకి దీనికి ఒక మెథడ్ ఏంటంటే, ఏంటంటే నోటీస్ రాసేటప్పుడు జనరల్గా మనం యూఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ అంటూ మొదలు పెట్టుకోవచ్చు. యూఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ అని పెట్టేసి నోటీస్ మొదలు పెట్టండి. ఫస్ట్ బాడీలో రాసేటప్పుడు ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇక్కడ బాడీ అనేది కూడా రాయొచ్చు. వాట్, వేర్, వెన్, హూ, హౌ. సో ఈ ప్రశ్నలకి ఏమిటి, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరు పాల్గొవాలి, ఈ ఎలా జరగబోతుంది, ఈ కార్యక్రమం, ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే నోటీస్ అయిపోతుంది. నీకు క్వశ్చన్ ఏదైతే అడిగారో అది ఏమిటి, ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగాలి, ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎలా జరుపుకోబోతున్నాం అన్న విషయాల్ని ఈ బాడీలో రాయాలి, అయిపోతుంది. ఈ ఐదు క్వశ్చనింగ్ వర్డ్స్ మీరు మైండ్లో పెట్టుకున్నట్టయితే నోటీస్ రాయడం అనేది మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్ అవుతుంది. ఇక ఫైనల్గా ఏంటంటే నోటీస్ రాసేటప్పుడు ఇక్కడ మీ యొక్క నేమ్ సైన్ అనేది పెట్టాలి. ఫస్ట్ సైన్ అనేది పెట్టి కాలం పెట్టడం, ఇక్కడ సైన్ పెట్టాం, తర్వాత నేమ్ దాని కింద, ఇది మళ్ళీ ఇక్కడ డిజిగ్నేషన్, ఇది జాగ్రత్త, డిజిగ్నేషన్ రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు, ఇమాజిన్ దట్ యువర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సో అండ్ సో స్కూల్ అంటారు, ఇక్కడ డిజిగ్నేషన్లో ప్రిన్సిపల్ అని పెట్టాల్సి వస్తుంది. యువర్ ది కల్చరల్ సెక్రటరీ అన్నాడు అనుకోండి, ఇక్కడ డిజిగ్నేషన్లో కల్చరల్ సెక్రటరీ అని పెట్టాల్సి వస్తుంది. క్వశ్చన్ పేపర్కి దీనికి లింక్ అయ్యి ఎక్కండి, ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇక్కడ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. మీ యొక్క హోదా ఏదో క్వశ్చన్లో ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్గా టైటిల్ పెట్టాలి, ఎట్టి పరిస్థితిలో ఇది పెట్ట రాంగ్ అయినా పోతుంది. మినిమం చూసేది ఏంటంటే మనం చెక్ చేసుకునేటప్పుడు ఈ రెండు చూస్తాను నేను, దీనికి రిలేటెడ్గా పెట్టాడా లేదా, అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్గా ఇక్కడ టైటిల్ ఉందా లేదా, ఇచ్చిన హోదా డిజిగ్నేషన్, నువ్వు ప్రిన్సిపల్ అన్నాడా, కల్చరల్ సెక్రటరీ అన్నాడా, అసలు క్వశ్చన్ పేపర్ కళతో చూస్తున్నావా లేదా అని చెక్ తీసుకుంటే అర్థమైపోద్ది. ఏది పడితే అది రాసినవా, కొంచెం బుర్ర ఉపయోగించడం అనేది ఈ రెండు విషయాలు చూస్తే తెలుసు. సరైనటువంటి టైటిల్, సరైనటువంటి డిజిగ్నేషన్ పెడితే నువ్వు ఆటోమేటిక్గా రైట్ రాస్తాడు, ఎందుకంటే నీకు ఒక క్లారిటీ ఉందని ఈ రెండు విషయాలు చూస్తే అర్థమైనది. సో నోటీస్లో ఈ రెండు విషయాలు చూస్తా మీకు మార్క్ చేయాలో లేదో డిసైడ్ చేస్తా. మీరు అందరికీ పాస్ కావడమే నా ఉద్దేశం, మీరు అందరూ పాస్ కావాలి. పాస్ కావాలంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లోనే చాలా వరకు మ్యాటర్ ఉంటుంది. అందులో ఆ క్వశ్చనింగ్ వర్డ్స్ వాట్, వేర్, వెన్ ఇట్లాంటి ఏదైతే ఉంటాయో, రైట్ ఏ లెటర్, రైట్ ఏ న్యూస్ మెసేజ్, రైట్ ఏ నోటీస్ ఇట్లాంటి అది తీసేసి మిగతా మొత్తం ఎక్కించిన బాడీలో మిగతా ఫీచర్స్ ఫాలో అవుతూ ఇక్కడ పెట్టేసి వన్ ఫుల్ పేజ్లో రాసినా కానీ మినిమం 3.5 మార్క్స్ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇక నెక్స్ట్ పాయింట్ చూస్తే అతి ముఖ్యమైనటువంటి ఏరియా పోస్టర్. ఈ పోస్టర్ గురించి మీకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా మార్క్స్ వచ్చే ఏరియా ఏదన్నా ఉందంటే అది పోస్టర్. ఇంగ్లీష్ రావాల్సిన పర్లేదు, ఎందుకంటే ఇది కొంచెం డిజైన్ చేస్తే అయిపోతుంది. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, పోస్టర్కి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇప్పుడు కూడా ఏమిస్తారంటే డిజైన్ ఏ పోస్టర్, ప్రిపేర్ ఏ పోస్టర్ అంటారు, రైట్ ఏ పోస్టర్ అంటారు, రాసేది తక్కువ. సో పోస్టర్ కూడా 5 మార్క్స్, ఇది క్వశ్చన్ నెంబర్ 16లో వస్తుంది. 9th and 10th క్లాస్లో వాళ్ళకి, 6th, 7th, 8th వాళ్ళకి అయితే మామూలుగానే మైనర్ డిస్కోర్స్గా వస్తుంది. పోస్టర్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటే అవి మీ దృష్టికి తీసుకొస్తా, దాని ప్రకారం మీరు ఎగ్జామ్లో రాయండి, మార్క్స్ అయితే పట్టేయండి. ఫస్ట్ ఫుల్ పేజీ తీసుకోవాలి, ఇందులో తేడా లేదు, ఫుల్ పేజీ తీసుకోవాల్సిందే. ఈ పోస్టర్ తయారు చేయడంలో మీరు యూ కెన్ యూస్ కలర్స్, మీకు అవసరమైనటువంటి కలర్స్ కొంచెం నీట్గా పిచ్చి పిచ్చిగా పేజీ నింపడం కాకుండా అనుకూలంగా అంటే కొంచెం అందంగా ఉండే విధంగా కలర్స్ అయితే మీరు యూజ్ చేయండి. సో ఫస్ట్ పోస్టర్ తీసుకోగానే ఫుల్ పేజీలో ఇక్కడ మనం ఏ విషయంపైన అయితే పోస్ట్ ఇస్తున్నామో ఆ యొక్క టైటిల్ అని పెట్టాలి. పోస్టర్ ఆన్ అని పెట్టద్దు, పోస్టర్ ఆన్ అని కాదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హరితహారం అయిన పోస్టర్ తయారు చేసినామండి, హరితహారం అని ఇక్కడ పేజీ మధ్యలో పెట్టండి. తర్వాత గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ పైన పోస్టర్ అడిగారు, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అని పెట్టండి. ఇల్లిటరసీ అని అది ఉంది, ఇల్లిటరసీ పైన పెట్టండి. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ ఉంది, చైల్డ్ మ్యారేజెస్ అని పెట్టండి, అదే టైటిల్ అవుతుంది. ఇక రెండవ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఫుల్ పేజ్ ఉంది కాబట్టి ఒక పక్క ఏదో ఏరియాలో మీరు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక పిక్చర్ అయితే డ్రా చేయండి. ఏ విషయం పైన అయితే మిమ్మల్ని పోస్టర్ చేయమన్నాడో దానికి రిలేటెడ్గా ఒక పిక్చర్ డ్రా చేయండి మీకు వచ్చిన విధంగా. దానికి గొప్ప క్రియేటివిటీ ఉండాల్సిన పని లేదు. సో మీకు ఏమాత్రమైతే ఐడియా ఉందో ఒక పిక్చర్ అనేది అయితే డ్రా చేయండి. దానివల్ల మీకు ఫుల్ పేజ్ మెయింటైన్ అవుతుంది, రాసేది తగ్గుతుంది. పిక్చర్ డ్రా చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం మీకు సోషల్ స్టడీస్లో కూడా ఉన్నాయి, మనకి ఇంగ్లీష్లో కూడా ఇదే రకాలైనటువంటి సోషల్ ఇష్యూస్ పైన మనకి పోస్టర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సామాజిక సమస్యలపైనే పోస్టర్స్ అనేవి జనరల్గా అడుగుతూ ఉంటారు. లేదా మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండటానికి ఏ ఏ విషయాలు అవసరమో వాటిపైన పోస్టర్స్ అడుగుతారు. సో ఇక్కడ ఒక పిక్చర్ డ్రా చేయండి, అది రెండవ పాయింట్. మూడవది ఏంటంటే కొన్ని రిలేటెడ్గా దానికి అవసరమైనటువంటి స్లోగన్స్ ఒక 3-4 రాయండి. స్లోగన్స్ సేయింగ్స్ ఉంటాయి కదా ఈ విషయానికి సంబంధించి, హరితహారం అనుకోండి, హరితహారానికి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్కి సంబంధించినటువంటి కొన్ని స్లోగన్స్ లేదా సేయింగ్స్ ఏదైనా ఉన్నట్లయితే నినాదాలు అంటాం కదా అవి కొన్ని రాయండి కంపల్సరీగా. ఒక టైటిల్, ఒక పిక్చర్ రాజేయటం, కొన్ని స్లోగన్స్ ఇవ్వటం, అండ్ ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్త్ ఫీచర్ ఇది ఇక్కడ వస్తుంది, అదేంటంటే ఇష్యూడ్ బై, ఈ పోస్టర్ ఎవరి చేత ఇవ్వబడింది అనేది ఇక్కడ రాయాలి. ఇష్యూడ్ బై అని పెట్టేసి
ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా, మీకు అక్కడ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎవరు ఇచ్చారు అనేది అయితే ఇక్కడ పెట్టండి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారంటే మనకు ఇచ్చినటువంటి ఇన్విటేషన్స్ లాగానే పోస్టర్స్ కూడా ఉంటున్నాయి. ఎందుకంటే ఏదో ఒక కార్యక్రమానికి పోస్టర్ తయారు చేయండి, స్కూల్ వార్షికోత్సవం అని అంటాడు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఆ టైంలో మీరు ప్లేస్ అండ్ డేట్ మెన్షన్ చేయడం కూడా మర్చిపోవద్దు. అంటే ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అనేది ఇన్విటేషన్లో ఏ విధంగా మెన్షన్ చేస్తామో అవి కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో కొన్నిసార్లు ఆల్మోస్ట్ ఇన్విటేషన్ లాగానే పోస్టర్స్ ఉంటాయి. సో మనకి పోస్టర్స్ అనేవి డిఫరెంట్ మోడల్స్ కూడా రాజేయచ్చు, ఇట్లే రాస్తే కరెక్ట్ అని చెప్పడానికి ఏం లేదు. తప్పనిసరిగా ఈ నాలుగు ఫీచర్స్ అయితే కామన్గా ఉండాలి. ఏంటవి? ఒక టైటిల్ ఉండాలి, దానికి రిలేటెడ్గా పిక్చర్ ఉండాలి, కొన్ని స్లోగన్స్ ఇవ్వాలి, ఎవరు ఇష్యూ చేశారనేది ఫోర్త్ పాయింట్గా ఉండాలి. ఈ నాలుగు పాయింట్లు వచ్చినట్లయితే అది సూపర్ పోస్టర్ అవుతుంది. మర్చిపోవద్దు, ఈ విధంగా పోస్టర్ తయారు చేయండి, కలర్స్ యూజ్ చేయండి, వన్ ఫుల్ పేజ్ మెయింటైన్ చేయండి, మార్క్స్ మీవే. సో చిన్న చిన్న లాంగ్వేజ్ మిస్టేక్స్ ఉన్నా పోస్టర్లో పెద్దగా మనం పట్టించుకోవాల్సిన లేదు, ఇగ్నోర్ చేయబడతాయి. సో మీకు మ్యాక్సిమం స్టూడెంట్ బాగా పోస్టర్ డిజైన్ చేశాడా లేదా అన్నది మాత్రమే ఇక్కడ చూస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ పోస్టర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మైనర్ డిస్కోర్స్ ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి చూద్దాం. ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 16లో వస్తుంది, 9th and 10th class వాళ్ళకి. ఇక 6th, 7th, 8th class వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మైనర్ డిస్కోర్స్. సో ఇన్విటేషన్ ఏ విధంగా రాస్తే మార్క్స్ వస్తాయో చూద్దాం. ఇన్విటేషన్ కూడా 5/5 marks వచ్చినటువంటి మైనర్ డిస్కోర్స్. దీన్ని కూడా రైట్ ఏ ఇన్విటేషన్ అంటారు, ప్రిపేర్ ఏ ఇన్విటేషన్ లేదా డిజైన్ అండ్ ఇన్విటేషన్ అని క్వశ్చన్గా రాబడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా డిజైన్ చేయటమే ఎక్కువ ఉంటుంది. సో మీరందరూ వెడ్డింగ్ కార్డ్స్ లేదా ఇన్విటేషన్ కార్డ్స్ మీ ఇళ్ళకి చాలా వచ్చే ఉంటే చూస్తాం. సో దీన్ని తయారు చేయడానికి బేసిక్ పాయింట్స్ మైండ్లో ఉన్నట్లయితే ప్రతి స్టూడెంట్ కూడా మార్క్స్ అనేవి ఇన్విటేషన్లో పొందవచ్చు. సో ఫుల్ పేజ్ తీసుకోవాలి చక్కగా. దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాను, పాయింట్స్ అనేవి చెప్తాను. ఫుల్ పేజ్లో మీరు ఫాలో అవ్వండి. తప్పనిసరిగా మీకు మినిమం ఇన్విటేషన్స్ ఇప్పటికే మీరు రకరకాల స్టడీ మెటీరియల్స్ చదివారు, అందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్లో రాసిన ఇన్విటేషన్ తప్పు కాదు. కాకపోతే నేను చెప్పిన ఫీచర్స్ ఉన్నాయా లేదా మాత్రం ఉన్నాయా లేదో చూసుకోవాలి. అవి ఉండాలి. ప్రతి ఇన్విటేషన్ కంపల్సరీగా ఉండాల్సినటువంటి ఫీచర్స్ నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఫస్ట్ ఇన్విటేషన్ కూడా ఇక్కడ ఫుల్ పేజ్ తీసుకున్నారు, ఇక్కడ ఇన్విటేషన్ అనేటువంటి టైటిల్ ఉండాలి. దాన్ని రకరకాల డిజైన్స్లో పెట్టవచ్చు, ఆర్చ్ షేప్లో పెడతారా, ఇంకేదన్నా ఆర్ట్ లాగా వేస్తారా ఇన్విటేషన్ అనేది మీరు, దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైనా ఇన్విటేషన్ రాసేటప్పుడు మీ ఇంటికి చాలా ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చే ఉంటాయి. ఎటువంటి మోడల్స్లో, రకరకాల మోడల్స్లో వచ్చినాయి. కాకపోతే ప్రతి ఇన్విటేషన్ కూడా తెలుగులోనైతే ఆహ్వానం అని ఉంటుంది, ఇంగ్లీష్లోనే అయితే ఇన్విటేషన్ కాబట్టి ఇన్విటేషన్ ఉంటుంది. సో అది ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఇన్విటేషన్కి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఫీచర్స్ ఏంటి అంటే, ఈ ప్రోగ్రామ్కి మనం ఏదో ఒక కార్యక్రమానికి ఇన్విటేషన్ అంటే ఆహ్వానం, ఎవరికో ఒకరిని కొందరిని ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నప్పుడు ఆ కార్యక్రమం ఎక్కడ జరగబోతుంది అని దాన్నే వెన్యూ అంటాం. సో ఇన్విటేషన్లో ఒక సైడ్ అయితే తప్పనిసరిగా ఒక బాక్స్ లాగా కొట్టి ఇక్కడ వెన్యూ పెట్టుకోండి, మరొక పక్క ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు జరగబోతుందనేది డేట్ అండ్ టైం అయితే కంపల్సరిగా మెన్షన్ చేయండి. ఒక పక్క వెన్యూ, మరొక పక్క డేట్ అండ్ టైం. సో తర్వాత ఇది రెండుతో పాటుగా మీరు ఎట్లయినా డిజైన్ చేయండి, ఏ తెలుగు రాసిన ఏం కాదు. సో ఫస్ట్ ఏంటంటే ఆ ఇన్వైటింగ్ సెంటెన్స్ ఉండాలి. ఐ కార్డియల్లీ ఇన్వైట్ యూ టు అవర్ స్కూల్ యానివర్సరీ అని, లేదా వీ కార్డియల్లీ అండ్ ఇన్వైట్ యూ టు అవర్ స్కూల్ యానివర్సరీ అని, లేకపోతే వీ కార్డియల్లీ ఇన్వైట్ యూ టు అవర్ హౌస్ వార్మింగ్ సెరమనీ. ఏ ప్రోగ్రామ్కి అయితే పిలుస్తున్నారో దానికి ఫస్ట్ సెంటెన్స్ ఉండే విధంగా చూసుకోండి. దాంతో పాటుగా మనం జనరల్గా స్కూల్లో జరిగే కార్యక్రమాలకైతే గెస్ట్లు పిలుస్తాం, అదేవిధంగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించుకుంటాం. ఎందుకంటే బేసిక్గా మీరు స్టూడెంట్స్ కాబట్టి స్కూల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలపైనే ఎక్కువగా ఇన్విటేషన్స్ చేయమని అడుగుతారు. వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్ చేయమని అడిగే సందర్భం ఉండదు, మీకు ఏ వెడ్డింగ్ ఉండదు కదా ఇప్పుడు. అందుకే మీరు దేనికి రిలేటెడ్ వాటిపైన ఇన్విటేషన్స్ వస్తాయి. కాబట్టి మీరు చూసేటువంటి ఇన్విటేషన్స్లో మ్యాక్సిమం కల్చరల్ ప్రోగ్రామ్స్కి, స్కూల్ యానివర్సరీకి, లేదా స్కూల్లో జరిగే సైన్స్ డేకి, స్పోర్ట్స్ డేకి, ఇట్లాంటి వాటికి ఇన్విటేషన్స్ ఇవ్వమని అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా గెస్ట్లు పిలుస్తాం. ఆ రోజు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాంతోపాటుగా ఆర్గనైజర్స్ ఉంటారు, అవన్నీ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ ఇన్వైట్ డే టు టైం ఇవ్వాల్సిందే, తర్వాత వెన్యూ ఇవ్వాల్సిందే, ఇన్విటేషన్ ఉండాల్సిందే, ఇక్కడ ఇన్వైటింగ్ సెంటెన్స్ ఉండాలి. దాని తర్వాత మనం స్కూల్లో జరిగే కార్యక్రమాలు కాబట్టి మ్యాక్సిమం మనం తయారు చేసే ఇన్విటేషన్లు చీఫ్ గెస్ట్ అనేది ఎవరో ఉన్నారో ఇక్కడ చీఫ్ గెస్ట్ అని పెట్టి వాళ్ళ యొక్క పేరు రాసి ఆ డిజిగ్నేషన్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత అదర్ గెస్ట్లు అని పెట్టేసి ఇంకా వేరే గెస్ట్ ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళ పేరు రాయండి. ఫస్ట్ చీఫ్ గెస్ట్, తర్వాత అదర్ గెస్ట్, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నట్టయితే అవి ఇక్కడ రాయండి. ఏమేమి ఉన్నాయి, డాన్స్లు, స్కిట్స్లు, అదేవిధంగా సాంగ్స్, ఇట్లాంటి ఏది ఉంటే ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని. తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే, మా చివరిలో మనం
ఇన్వైటెడ్ బై అనేది రాయాలి. ఎవరు ఇన్వైట్ చేస్తున్నారని మాత్రం మర్చిపోవద్దు. కుడి చేతి క్రింది భాగం ఇన్వైటెడ్ బై అని పెట్టేసి మీ స్కూల్ ఏదైతే ఆ స్కూల్ పేరు పెట్టడం, లేదా ఒకవేళ నువ్వు కల్చరల్ సెక్రటరీ అనుకుంటే కల్చరల్ క్లబ్ ఆఫ్ యువర్ స్కూల్ అండ్ కల్చరల్ క్లబ్ సెక్రటరీ అని పెట్టడం, అట్లాంటివి పెట్టుకోవాలి. సో ఇన్విటేషన్లో ఈ ఫీచర్స్ మిస్ అవ్వదు. ఫస్ట్ ఇన్విటేషన్ అనే టైటిల్ ఉండాలి, అదేవిధంగా ఇన్వైటింగ్ సెంటెన్స్ రెండవది, ఇదేమి ఇన్విటేషన్ అనే టైటిల్, ఇక్కడేమి ఇన్వైటింగ్ సెంటెన్స్, తర్వాత చీఫ్ గెస్టులు, తర్వాత అదర్ గెస్టులు, కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంగ్స్, మ్యూజిక్ దీంతో పాటుగా ఇంకా అవసరమైతే ఆల్ ఆర్ వెల్కమ్ అని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఒక పక్కనేమో వెన్యూ వేదిక ఎక్కడ ఉందన్నది, తర్వాత ప్లేస్ డేటు ఇటు పక్క రావాలి. ఇది కంపల్సరీ. చివరిలో మాత్రం ఇన్వైటెడ్ బై అని ఇక్కడ కుడి చేతి క్రింది భాగం రావాలి. ఈ ఐదు ఫీచర్స్ వచ్చినట్లయితే ఇది గుడ్ ఇన్విటేషన్ అవుతుంది. దీన్ని ఇట్లే డిజైన్ చేయాలన్నా సార్, నేను ఇంకో తిరుగు చూశానంటే ఎట్లా డిజైన్ చేసినా ఏం కాదు. ఈ ఫీచర్స్ అయితే రావాలి. ఈ ఫీచర్స్ ఉండి ఇన్విటేషన్ ఏ విధంగా డిజైన్ చేసినా రైటే, 100% రైట్ అవుతుంది. మీకు ఫుల్ మార్క్స్ ఇచ్చేటువంటి ఏరియా. దీంట్లో రాసేటువంటి ఇంగ్లీష్ పెద్దగా ఏమి ఉండదు. గెస్ట్ ఎవరు, వాళ్ళ పేరు రాయ, వీళ్ళ పేరు రాయ, వెన్యూ పేరు రాయ, ఇవన్నీ తప్ప కొత్తగా ఏం రాసేలేదు. ఈ విధంగా ఇన్విటేషన్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పక్క. సో ఇప్పటి వరకు మీరు 4 మైనర్ డిస్కోర్సెస్ చూశారు, డైరీ, నోటీస్, పోస్టర్, ఇన్విటేషన్. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి మరొక మైనర్ డిస్కోర్స్ ఏం లేదు, ప్రొఫైల్. ప్రొఫైల్ అత్యంత ఈజీ మైనర్ డిస్కోర్స్ ఇది. లాస్ట్ ఇయర్ 10th class స్టూడెంట్స్ ఈ ప్రొఫైల్ వల్ల మార్క్స్ కోల్పోయారు, ఒక చిన్న పొరపాటు వల్ల, స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల. ప్రొఫైల్స్ అనేవి రెండు రకాలుగా రాస్తారు మనకి ఎగ్జామినేషన్లో. క్వశ్చన్స్లో ఏ విధంగా వస్తుందంటే, ఒకసారేమో ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఒక బయోడేటా ఫామ్ లాగా ఇస్తారు, ఇచ్చేసి ప్రొఫైల్ రాయమంటారు. అప్పుడు మీరు ఏ విధంగా రాయాలి, ఆ వివరాలన్నింటినీ ఉపయోగించి ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. ఓకేనా? కొన్నిసార్లు ఎలా ఇస్తారు క్వశ్చన్, ఇవ్వటమే పారాగ్రాఫ్ రూపంలో ఇస్తారు. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం పారాగ్రాఫ్ లాగా ఇచ్చేస్తారు. అప్పుడు ప్రొఫైల్ రాయమంటే మీరు ఒక బయోడేటా ఫామ్లో రాసినట్టుగా రాయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, బయోడేటా లాగా ఇస్తే పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ లాగా ఇస్తే బయోడేటా. ఇది ప్రొఫైల్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్, మర్చిపోవద్దు. ఓకేనా? ఇది సో ప్రొఫైల్ అనేది మనం దీన్ని కూడా మనం ఫుల్ పేజీలో రాయాలి. రాసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దాని కూడా టైటిల్ అనేది ఉండాలి, ప్రొఫైల్ ఆఫ్ అని ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరు పెట్టాలి. ప్రొఫైల్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం. ఇది టెక్స్ట్ డిపెండెంట్ కాదు, టెక్స్ట్ ఇండిపెండెంట్. సిలబస్తో సంబంధం లేని యొక్క వ్యక్తి యొక్క వివరాలు ఇచ్చి మనకి ప్రొఫైల్ రాయమంటారు. సో మనకు మోస్ట్ సింపుల్ మెథడ్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే, ఒక్కోసారి మనకి ప్రొఫైల్ ఒక బయోడేటా లాగా ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చేసారనమాట. ఇస్తే మీరు దాన్ని రాయడం చాలా ఈజీ. యూతుల పక్కన మొత్తం వాళ్ళ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్, ఎడ్యుకేషన్, అవార్డ్స్, రివార్డ్స్, డెత్ ఇవన్నీ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన వివరాలు ఎవరు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇక్కడ మహాత్మా గాంధీ, డేట్ ఆఫ్ బర్త్ అదేంటి, పేరెంట్స్ ఎవరు, ఎడ్యుకేషన్ ఎక్కడ, అవార్డ్స్ ఏంటి, ఫ్రీడమ్ మూమెంట్లో రోల్ ఏంటి, ఫైనల్గా డెత్ ఎక్కడ, ఇవన్నీ ఇలా రెండు సైడ్లు ఇట్లా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాటిని యూత్లో ఉన్న వాటిని జస్ట్ కలి ఇంగ్లీష్ రాయటం వచ్చినప్పుడు దీన్ని మంచిగా రాస్తారు సెంటెన్స్లో, ఒక్కొక్క డీటెయిల్ని ఒక సెంటెన్స్గా ఫ్రేమ్ చేయండి అయిపోద్ది. సో జనరల్గా మనకి ప్రొఫైల్స్ లేని వ్యక్తులే ఇస్తారు, చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు లేని వాళ్ళే ఎవరు పెద్ద పెద్ద వ్యక్తుల గురించే ఇస్తారు. సో పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తే సింపుల్గా ఉంటుంది, ఎందుకంటే అయిపోయిన వివరాలు కాబట్టి అయిపోద్ది. రాయటం రాని వాళ్ళు ఏం చేస్తారు సార్, ఇక్కడ ఈ రెండింటిని ఉపయోగించి ఈ డేటు, యువతలు ఉన్నటువంటి డీటెయిల్స్ని, యువతలు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కలిపి మధ్యలో ఫస్ట్ది ఇది సింగ్ మీకు నా వీడియో ఒకటి చూడండి తప్పనిసరిగా, ప్రొఫైల్ అని మన వీడియోలో పోయి చూడండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు దాన్ని రాయటం సాధ్యం కాదు, బోర్డు పోయింది, అంత టైం పట్టే ప్రాసెస్ కాబట్టి. ఒక 2-3 minutes చెప్పాను, అది చూస్తే మీరు నవ్వాపుకోలేరు, ప్రొఫైల్ ఎప్పుడు వస్తుందా అని ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటారు, ఎందుకంటే అట్లాంటి మెథడ్ సజెస్ట్ చేశాను. సో దీనైతే ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటే టేబులర్ ఫామ్లో రాయండి, టేబులర్ ఫామ్లో ఉంటే పారాగ్రాఫ్ లాగా రాయండి. మీరు ఆ వీడియో చూడండి, ఇక్కడ దీన్ని రాయటం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి. బట్ ఏదైనప్పటికీ మనం ఫుల్ పేజ్లో రాయండి, పారాగ్రాఫ్ రాసినప్పటికీ ఒక 700 lines తగ్గకుండా చూసుకోండి. పాస్ట్ టెన్స్ ఉపయోగించండి, అయిపోయిన వివరాలు కాబట్టి. ఈ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని కంబైన్ చేస్తూ వజ వరా, సింగులర్ అయితే వజ ప్లూరల్ అయితే వరని పెట్టి ఎక్కడ రాయాలో చెప్పి అది చూడండి. ఇక ఫైనల్గా మనకున్నది మెసేజ్. ఇక మెసేజ్ అనేది కూడా మన వీడియోస్లో ఉంది, సింపుల్ మెథడ్ సజెస్ట్ చేశాను మెసేజ్ ఏ విధంగా రాయాలనేది. మెసేజ్ అనేది మీకు ఒక రకంగా చెప్పాలంటే దీని గురించి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు. మెసేజ్ మిమ్మల్ని పెట్టమని నేను చెప్పాల్సినంత అవసరమే ఉంది, ఎందుకంటే సెల్ ఫోన్లో రోజు మీరు ఎన్ని మెసేజెస్ పెడుతున్నారో మీకే తెలిసి ఉండాలి. సో అది అక్కడ మీరు ఏం చేస్తున్నారో ఇక్కడ కూడా అదే చేయండి, సరిపోతుంది. కాకపోతే సెల్ ఫోన్లో మీరు పెట్టేటువంటి మెసేజ్లో ఏదైతే ప్రీలోడెడ్ ముందే కొంత డేటా అనేది స్టోర్ చేసి ఉంటుంది, మనం ఎగ్జామినేషన్లో పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా జనరేట్ అవ్వదు కాబట్టి ఆ వివరాలన్నీ మనం మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, మెసేజ్ పెట్టేటప్పుడు జనరల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకే మెసేజ్ ఒకటి వచ్చింది వాట్సాప్లోనో లేకపోతే జనరల్ మెసేజ్ వచ్చింది, అందులో చూస్తే మీరు కొన్ని విషయాలు గమనిస్తారు, ఏ డేట్ వచ్చింది, ఏ టైంలో వచ్చింది అనేది ఉంటుంది.
సో మనం కంపల్సరీగా దీంట్లో కూడా పెట్టాలి, డేట్ అండ్ టైం అనేది పెట్టాల్సిందే. తర్వాత ఎవరు పంపించారు, సెండర్ అనేది వాళ్ళ నేమ్ మన దగ్గర ఉన్నట్లయితే నేమ్ వస్తుంది, లేకపోతే వాళ్ళ మొబైల్ నెంబర్ పేరే వస్తుంది. సో సెండర్ నేమ్ కూడా వస్తుంది. సో మరి నీకే వచ్చింది కాబట్టి, మొబైల్లో వచ్చింది, నీ పేరు నీకు పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఎవరికి వచ్చింది అనేది కూడా ఉంటుంది. అంటే ఏ డేట్ను పంపించారు, ఎప్పుడు పంపించారు టైం, అదేవిధంగా ఎవరు పంపించారు, అదేవిధంగా ఎవరికి పంపించారు అనేది ఉంటుంది. ఇవి కూడా కంపల్సరీగా మనకు అవన్నీ సెల్ ఫోన్లో పెట్టే మెసేజెస్కి అయితే ప్రీలోడెడ్ ముందే ఉంటాయి. ఆ వివరాలు మనం ఎగ్జామినేషన్లో మనకు ప్రీలోడెడ్ కాదు కాబట్టి ఆ వివరాలన్నీ మనం ఇందులో రాయాలి. సో వన్ సింగిల్ పారాగ్రాఫ్లో రాయండి, ఒక 60 వర్డ్స్, 50 వర్డ్స్, 80 వర్డ్స్ మించకుండా ఒక సింగిల్ పారాగ్రాఫ్లో రాయండి, ఫుల్ పేజ్ అని చెప్తున్నాను. రాసేటప్పుడు దీని గురించి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ముందు ఇక్కడ రాసేటప్పుడు డేట్ వేయండి, ఫస్ట్ డేట్ కామ టైం ఫుల్ స్టాప్. ఆల్మోస్ట్ డైరీ లాగానే ఉంటాయి ఫీచర్స్ అన్ని, కాకపోతే కొన్ని కొన్ని డిఫరెన్సెస్. డేట్ టైం అయిపోయింది. ఇక్కడ ఎవరికైతే మెసేజ్ పెడుతున్నాం వాళ్ళ పేరు, డియర్ ఫాదరా, డియర్ మదరా, డియర్ సిస్టరా. టెక్స్ట్ బేస్డ్ డిస్కోర్స్ కాబట్టి ఇది ఖచ్చితంగా 10th క్లాస్ కానీ మీ 6th, 7th, 8th, 9th వాళ్ళు కానీ వాళ్ళ సిలబస్లో ఉన్నటువంటి ఇష్యూ పైన నోటీ మెసేజ్ అనేది వస్తుంది. సో ఎవరికి పంపించారో వాళ్ళ పేరు అనేది ఇక్కడ డియర్ అని పెడుతూ వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మనం పై అధికారులకి, సుపీరియర్స్కి, పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు డియర్ అని పెట్టడం కాకుండా రెస్పెక్టెడ్ అని, సార్ అని, మేడం అని ఇట్లాంటివి మనం పెట్టుకోవచ్చు. సో వన్ సింగిల్ పారాగ్రాఫ్లో రాయండి దీన్ని కూడా. సో ఇక్కడ అదంతా రాసిన తర్వాత చివరికి ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళ సిగ్నేచర్ అనేది పెట్టండి. సో అన్ని డైరీలాగానే ఉన్నాయి, కాకపోతే అక్కడ డియర్ డైరీ అన్నాం, ఇక్కడేమో ఎవరికైతే రాస్తున్నామో డియర్ ఫాదరా, డియర్ సిస్టరా, డియర్ మదరా, డియర్ అంకుల్ ఏదైతే పెట్టండి. డేట్ టైం కామన్, సిగ్నేచర్ కూడా కామన్, ఓకేనా? ఇవన్నీ డైరీలో కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ మనం డైరీలో చూస్తే ఫస్ట్ సెంటెన్స్ ఇట్ ఈస్ ఎ సాడ్ డేనా, హ్యాపీ డేనా రాసుకున్నాం, ఇట్లాంటిది కాదు. ఇక్కడ డైరీ అనేది ఒక రకంగా చూస్తే ఒక షార్ట్ ఫామ్ ఆఫ్ పర్సనల్ లెటర్, పర్సనల్ లెటర్ కావచ్చు, అఫీషియల్ లెటర్ కావచ్చు, ఒక షార్ట్ ఫామ్ ఆఫ్ లెటర్. లెటర్కే షార్ట్ కట్లో రాస్తే ఏ విధంగా ఉంటుందో అదే మెసేజ్. కాకపోతే లెటర్స్లోనేమో మనం క్షేమ సమాచారాలు అడగటం, ఇంకా ఎక్కువ ఎక్కువ మ్యాటర్ అంతా రాయటం, చివరిలో ముగింపు మాటలు రాయటం ఏం చేస్తాం. మెసేజ్కి వచ్చాక డైరెక్ట్ పాయింట్ అన్నమాట. షార్ట్ కట్లో సమాచారం ఒక మెసేజ్, మెసేజ్ అంటే తెలుసు కదా, సమాచారాన్ని షార్ట్ కట్లో అవతల వ్యక్తులకు పంపించడం. సో ఏం చెప్పాలనుకున్నాం ఫస్ట్ సెంటెన్స్ నుంచి మొదలు పెట్టాలి. ఐఎమ్ సెండింగ్ యూ దిస్ మెసేజ్ టు, ఆల్రెడీ మన వీడియో ఒకటి ఉంది చూడండి దీనికి సంబంధించి. బట్ ఏ వివరాలు ఎందుకు పంపిస్తున్నామో చెప్పాలి, ఏ వివరాలు, వాట్, వేర్, వెన్, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ కలుసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా వివరాలన్నీ రాయడం. నేను అసలు ఈ మెసేజ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామినేషన్లో నిజంగానే మీరు సెల్ ఫోన్లో మెసేజ్ పెడితే ఎట్లా, కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సెల్ ఫోన్లో పెట్టేటువంటి షార్ట్ కట్ లాంగ్వేజ్ అయితే ఉందో ఎగ్జామ్లో రాయకండి. అక్కడ ఏదో రాస్తూ ఉన్నారు మరి ఆ ఇంగ్లీష్ ఏదో నాకు బట్టి అట్లాంటి ఇంగ్లీష్ అంతా రాస్తున్నారు షార్ట్ కట్లో, 2 అక్షరాలు, 3 అక్షరాలు మొత్తం రాయకుండా. అది ఎగ్జామ్లో రాస్తే మరి మార్క్స్ కూడా మీకు షార్ట్ కట్లో వేస్తారు, 3 అయిపోయింది ఎట్లా అంటాడు, సరిపోద్దా? మరి నువ్వు షార్ట్ కట్లో రాస్తే 3 కూడా ఎట్లా వేస్తారు, మరి నీకు కూడా అంతే. అందుకే షార్ట్ కట్స్ రాయకు, ఫుల్ ఫామ్లోనే రాయి, ఓకేనా? ఈ విధంగా మీరు మెసేజెస్ రాయండి, మనం ఫుల్ మెయింటైన్ చేయండి. వీటన్నింటికి సంబంధించిన మైనర్ డిస్కోర్సెస్, ఇది ఏదో నేను షార్ట్ కట్లో చెప్తున్నా ఫీచర్స్, మా అదేవిధంగా డిజైన్ ఏ విధంగా ఉంటున్నాను, కానీ వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి, బెటర్ రిజల్ట్స్ పొందండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.